విజయవాడలో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్ష మండలి సమావేశంలో వ్యవసాయం, నీటి పారుదల, ఉపాధి హామీ, అమ్మఒడి, తాగునీరు, నాడు నేడు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ వల్లభనేని బాలసౌరి, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, జిల్లా కలెక్టర్ ఏఎండి ఇండియా జాయింట్ కలెక్టర్ కె మాధవిలత, ఎమ్మెల్యేలు కె పార్థసారథి, మల్లాది విష్ణు, వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్, కె రక్షణానిధి, కైలి అనిల్ కుమార్, దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు రాజేంద్ర ప్రసాద్, కె లక్ష్మణరావు, డాక్టర్ రామకృష్ణ, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. అధికారులు, మీడియా వారు అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 9.5 సంవత్సరాల తర్వాత తిరిగి ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం నాకు సంతోషంగా ఉంది. తప్పకుండా అభివృద్ధి, జిల్లా అభివృద్ధి సాధించడంలో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా పనిచేస్తాం. మరి పక్కదోవ పెట్టకుండా జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకుపోయి ఆదర్శవంతంగా రాష్ట్రంలో నిలవాలని చెప్పి నేను మా సహచర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు మరొకసారి కోరుకుంటూ అధికారులు కూడా బాగా చిత్తశుద్ధితో పనిచేయండి. మీకు ఏదైనా అవరోధాలు ఎదురైతే మీ డ్యూటీస్ డిశ్చార్జ్ చేయడంలో వాటికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా అవి పరిష్కరించడానికి కృతజ్ఞతలు స్పందిస్తాం. తప్పకుండా మంచి పేరు తీసుకొచ్చే విధంగా అందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం.